వీటాక్ టీవీ హైందవ ధర్మం ఇక్కడ వర్ణాశ్రమం గురించి సంవత్సరం క్రితం ప్రచురించింది. అయితే చాలామంది వీటాక్ టీవీ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ ఈ కూర్మ గ్రామం ఉంది, ఏంటి ఈ వర్ణాశ్రమంకి వెళ్ళటానికి ఏ విధంగా మనం వెళ్ళగలం ఏంటనేది చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు. దీనిపై ఎలా రావాలి, ఏంటి ఈ వర్ణాశ్రమంలో ఏమైనా ఎసులుబాటు కల్పిస్తున్నారా, లేదా ఇక్కడ ఉండటానికి ఏమైనా ఆశ్రమం తరపున మీరు ఏమైనా అస్యూరెన్స్ ఇస్తున్నారా, ఏంటి అనే దానిపై ఒకసారి ప్రభు గారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ ప్రజలు చాలామంది దర్శించుకొని తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆసక్తితో ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇప్పుడే మనం వసతులు ప్రారంభించాం, పెద్ద మొత్తంలో చేయలేకపోతున్నాం. చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా వాళ్ళకు వివరిస్తాం. ఆ తర్వాత వాళ్ళకు ఆధ్యాత్మిక శిక్షణ కూడా ఇవ్వబడుతుంది, ఎలా భగవద్గీత భాగవతాన్ని పఠించాలా, నామాన్ని ఎలా జపించాలా, తర్వాత ఈ యొక్క వైదిక విధానం సరళ జీవనం గురించి కూడా వివరించబడుతుంది. సో ముఖ్యంగా ఇక్కడికి రావాలంటే శ్రీముఖలింగం నుంచి 8 కిలోమీటర్ దూరంలో ఇది ఉంటుంది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా శ్రీకాకుళమైనా వైజాగ్ అయినా శ్రీముఖలింగం అయితే మంచిది. మామూలుగా గూగుల్ మ్యాప్లో అయితే మీకు సార్వకోట నుంచి చూపిస్తుంది, అక్కడ రోడ్డు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో మీరు శ్రీముఖలింగ క్షేత్రం చాలా ప్రఖ్యాతి చెందినటువంటిది, అక్కడికి వచ్చేసి అక్కడ నుంచి ఎవరైనా మీరు కూర్మగ్రామం అంటే ఎవరైనా చెప్తారు. మామూలుగా కూర్మక్షేత్రాన్ని కూడా కొంత చాలామంది వెళ్తున్నారు. ఈ కూర్మగ్రామం కూర్మక్షేత్రం వేరే, కూర్మనాథుని పేరుతో ఈ గ్రామం ప్రారంభించబడింది. తర్వాత ఇక్కడ ఉండేవాళ్ళ కోసం ఉండేవాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు ఇక్కడ విజిటర్స్. ప్రస్తుతానికైతే మనకు కుటుంబాలకు ఫెసిలిటీ దానికి మనకి ఇంకా గెస్ట్ హౌస్ రెడీ అవుతుంది, ఒక 1-2 నెలల్లో తయారవుతుంది. కానీ ప్రస్తుతానికి ఒంటరిగా వచ్చే వాళ్ళ కోసం కొన్ని ఫెసిలిటీ కొందరికి మాత్రం ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు మనకు ఇక్కడ కూర్మగ్రామ్కి ఒక రిసెప్షన్ నెంబర్ ఉంది కమ్యూనికేషన్ కోసం. సో మీ రిసెప్షన్కు దానికి ఫోన్ చేస్తే ఏ డేట్ మీరు వస్తారనుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు తర్వాత మీ యొక్క సూచనలు మీ యొక్క వివరాలు ఉంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లాంటి నియమ నిబంధనలతో ఉండాలి, ఎందుకంటే ఇక్కడ అన్ని మాంసం మద్యం జూదం విచారం లేకుండా, తర్వాత స్మార్ట్ ఫోన్ లేకుండా, గుట్కా లేకుండా, పొగ తాగకుండా, ఇట్లాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇక్కడ ఉదయం లేవడం 3:30 గంటలకు, తర్వాత టార్చ్ లైట్ వాడకుండా దీపంతో ఉండి మా జీవన విధానానికి అనుకూలంగా అవన్నీ నియమాలు మీకు పంపిస్తాం. మీకు మీరు మీ నంబర్ కూడా ఇస్తే అది మీకు నచ్చినట్టయితే ఆ విధంగా వచ్చి మీరు ఉండొచ్చు, ఒక 3 రోజులు ఉండొచ్చు, 1-2 రోజులు ఉండొచ్చు. మీకు ఆసక్తితో ఉంటే దానికి చాలామంది అడుగుతారు మేమైనా పే చేయొచ్చా, దీనికి ఎలా సపోర్ట్ చేయాలనేసి. అంటే ఈ యొక్క ఈ గ్రామం ఇప్పుడు ప్రారంభంలో ఉంది, ఒక 20 సంవత్సరాలు అయితే అప్పుడు మనం స్వయం సమృద్ధిగా అవుతుంది. అంతవరకు ఇక్కడ ఎన్నో నిర్మాణాలు జరుగుతాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గురుకులం నిర్మించుతున్నాము, ఇంకా వర్ణాశ్రమ కళాశాల ఇంకా కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం అనేసి కొన్ని నిధులు మనకు అవసరం. ఎంతోమంది విధంగా ప్రజలు ఇచ్చినటువంటి ఇవి, భక్తులు ఇచ్చినటువంటి, మీరు కూడా దీనిలో పాలు పంచుకోవాలంటే మీరు ఇవ్వచ్చు, ఇట్లాంటి విరాళాలు ఇవ్వచ్చు, ధన ధాన్య రూపంలో కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే రోజు కూడా 100 మందికి మనం ప్రసాదం ఉచితంగా లంచ్ ఇస్తున్నాం. సండే ప్రోగ్రామ్కి అయితే ఆదివారం కార్యక్రమానికి 500 నుంచి 600 మనకు వస్తున్నారు. సండే ప్రోగ్రామ్ మీరు కూడా రావచ్చు, 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఇక్కడ ఉపన్యాసంలో మీరు వినొచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రవణం చేయాలా. ప్రశాంతమైన వాతావరణం ఎప్పుడు దొరుకుతుందంటే మనం యొక్క మన మనస్సును భగవంతుని యొక్క నామరూపంలో నిమగ్నమైతే మనకు దొరుకుతుంది. సో మీరందరూ ఆహ్వానం. సో కానీ మీరు కొంచెం ఇక రిసెప్షన్ నెంబరు మీకు ఇప్పుడు స్క్రోలింగ్లో ఇస్తారు వీళ్ళు, ఆ రిసెప్షన్ నెంబర్ ఫోన్ చేసేసి డీటెయిల్స్ అంతా మీకు పంపిస్తాం. అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ నిమిత్తమే మనం ఇది వాడుతున్నాం. మామూలుగా అయితే మనం పర్సనల్గా మొబైల్ ఏముండదు. ఈ కమ్యూనిటీకి మొత్తం 2 మొబైల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్కి ఒకటి, గృహస్థలకు ఒకటి కామన్ బూత్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు వచ్చిన తర్వాత బియ్యం కూడా తీసుకురావచ్చు, నూనె తీసుకురావచ్చు, దీపం నూనె వస్తు రూపంలో తీసుకురావచ్చు, లేదంటే ధన రూపంలో ఇవ్వాలనుకుంటే మాది ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ పంపిస్తాం, దానికి కూడా మీరు ఇవ్వచ్చు. చాలా ధన్యవాదం. మీ యొక్క సహాయ సహకారాలు మాకు అవసరం. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వాతావరణం చూసి వాళ్ళకి నచ్చిందంటే 3 రోజులు ఉండొచ్చు, వాళ్ళు 7 రోజులు ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ బట్టి ప్రస్తుతానికి, ఇంకా భవిష్యత్తులో ఇంప్రూవ్ చేయాలనేసి మా యొక్క ప్రణాళిక. ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి, మన భారతీయ వైదిక సంస్కృతి విధానం అందరికీ ప్రచారం చేసే నిమిత్తమే ఈ యొక్క గ్రామం. సో దానికోసం కొన్ని చర్యలు తీసుకుంటాం. వీటాక్ ఛానల్ వాళ్ళు మీరు చూడండి, వాళ్ళు కూడా మీరు కామెంట్ ద్వారా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు, ఆ విధంగా మీరు చేరుకోవచ్చు కూడా.